ప్రపంచంలో ఎవరికి ఎంత సైన్యం ఉందో ఈ రోజు చెప్పుకుంటున్నారు అగ్రరాజ్యాలు అని ఎందుకున్నారో తెలుసా వాళ్ళకి ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా వాళ్ళ దేశం నుండి ప్రయోగించిన ఒక మిసైల్ శత్రు దేశంలో పిన్ను మోపిన స్థలాన్ని తాకమంటే అక్కడకొచ్చి తాకే భయంకరమైన మారణాయుధాలు ఈ రోజు ప్రపంచ అగ్రరాజ్యాల్లో గుట్టలు గుట్టలుగా మూలుగుతున్నాయి ఎందుకు పనికిరాని నార్త్ కొరియా వాడు అమెరికాను భయపెడుతున్నాడు అమెరికాలో ఉన్న ఆయుధాలు భయపెడుతున్నాడు ఒక పక్క చైనా భయపెడుతుంది ఒక పక్క రష్యా భయపెడుతుంది ఇక అందరూ భయపెట్టేవాళ్ళే అందరూ భయపెట్టేవాళ్ళే వీళ్ళందరినీ భయపెట్టే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏ సైన్యాలు నీలాగా కాల్బలము నీలాగా హస్వబలము నీలాగా గజబలము నీలాగా ఆటం బాంబులు నీలాగా హైడ్రోజన్ బాంబులు నీలాగా న్యూట్రాన్ బాంబులు నీలాంటి క్షిపణులు కాదు ఆయన దగ్గర ఉన్నవి ఈ దోమలు ఈ నల్లులు ఈ బల్లులు ఈ పురుగులు పసర పురుగులు ఎన్ని రెక్కలు గల చిన్న చిన్న దోమలు ఆకు పురుగులు నీ పంటను తినేస్తాయి నిన్ను కూడా తినేస్తాయి ఇది దేవుని సైన్యం ప్రపంచంలో ఎవరికి ఎంత సైన్యం ఉందో ఈ రోజు చెప్పుకుంటున్నారు అగ్రరాజ్యాలు అని ఎందుకున్నారో తెలుసా వాళ్ళకి ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా వాళ్ళ దేశం నుండి ప్రయోగించిన ఒక మిసైల్ శత్రు దేశంలో పిన్ను మోపిన స్థలాన్ని తాకమంటే అక్కడకొచ్చి తాకే భయంకరమైన మారణాయుధాలు ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాల్లో గుట్టలు గుట్టలుగా మూలుగుతున్నాయి ఎందుకు పనికిరాని నార్త్ కొరియా వాడు అమెరికాను భయపెడుతున్నాడు అమెరికాలో ఉన్న ఆయుధాలు భయపెడుతున్నాడు ఒక పక్క చైనా భయపెడుతుంది ఒక పక్క రష్యా భయపెడుతుంది ఇక అందరూ భయపెట్టేవాళ్ళే అందరూ భయపెట్టేవాళ్ళే వీళ్ళందరినీ భయపెట్టే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏ సైన్యాలు నీలాగా కాల్బలము నీలాగా హస్వబలము నీలాగా గజబలము నీలాగా ఆటం బాంబులు నీలాగా హైడ్రోజన్ బాంబులు నీలాగా న్యూట్రాన్ బాంబులు నీలాంటి క్షిపణులు కాదు ఆయన దగ్గర ఉన్నవి ఈ దోమలు ఈ నల్లులు ఈ బల్లులు ఈ పురుగులు పసర పురుగులు ఎన్ని రెక్కలు గల చిన్న చిన్న దోమలు ఆకు పురుగులు నీ పంటను తినేస్తాయి నిన్ను కూడా తినేస్తాయి ఇది దేవుని సైన్యం